ఈ ఏడాది పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న మోస్ట్ ఎవైటింగ్ ప్రాజెక్ట్ దేవర. టీజర్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోగలిగిన దేవర ఒక్క ట్రైలర్ తో అందరి అంచనాలను తారుమారు చేసింది. ఆచార్య చిత్రంతో కెరియర్ లో మొదటి ఫ్లాప్ అందుకున్న కొరటాల శివ ఈ చిత్రం ఎలాగైనా హిట్ అవ్వాలనే ఉద్దేశంతో భారీ స్థాయిలో తెరకెక్కించాడు. కానీ ట్రైలర్ చూసిన వారందరికీ కొరటాల శివపై అనుమానాలు తలెత్తేలా చేశాయి. దేవర ట్రైలర్ చూసిన వారంతా ఆచార్య 2 లా ఉందని, ఏమాత్రం కొత్తదనం లేకుండా సినిమా తీశాడని సెటైర్లు వినిపిస్తున్నాయి. ఆచార్య ట్రైలర్ ను దేవర ట్రైలర్ ను కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. దేవర ట్రైలర్ చూసిన వారంతా కొరటాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ట్రైలర్ చెప్పగా ఉండటంతో ఈ సినిమా హిట్ కాదేమో, టీం చెబుతున్నట్లు పాన్ ఇండియా వ్యాప్తంగా అనుకున్నంత హడావిడి చేయడం కష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారిగా ఇలా అంచనాలు తగ్గిపోవడంతో దేవర టీం కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. అయితే దేవర చిత్రంపై ఇంతలా నెగిటివిటీ రావడానికి ఒక రకంగా కారణం చిత్ర యూనిట్ చూపించిన అత్యుత్సాహమే. షూటింగ్ జరుగుతున్న టైంలోనే లేనిపోని హైప్ ను భారీ స్థాయిలో క్రియేట్ చేశారు. హాలీవుడ్ వెబ్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లా ఈ సినిమా ఉండబోతోందని గతంలో కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలకు తోడు దేవరకు వర్క్ చేసిన డబ్బింగ్ ఆర్టిస్టులు చెప్పిన కబుర్లు, చేసిన ఓవర్ యాక్షన్ ను చూసే ఫ్యాన్స్ ఆడియన్స్ ఈ సినిమాను మరీ ఎక్కువగా ఊహించుకున్నట్లయింది. సినిమా మేకింగ్ లో ఉండగానే అనవసరమైన హైప్ ను తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేకపోతే ఫ్యాన్స్ తో పాటు సోషల్ మీడియాలోనూ ఏ స్థాయిలో నెగిటివిటీ ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. పైగా దేవర ట్రైలర్ రిలీజ్ కాకముందు జరిగిన బిజినెస్ కు, ట్రైలర్ రిలీజ్ తర్వాత జరిగిన బిజినెస్ కు చాలా తేడా ఉందంటున్నారు సినీ ప్రముఖులు. ఇప్పుడు కూడా దేవర ట్రైలర్ ఇచ్చిన ఎఫెక్ట్ నుంచి తప్పించుకోవడానికి విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డలతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూను ప్లాన్ చేశారు. పైగా తెలుగు రైట్స్ ను సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశి తీసుకున్నారు. సినిమాపై వస్తున్న నెగిటివిటీ తగ్గించడానికి అటు దేవర యూనిట్ తో పాటు ఇటు నాగవంశీ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. విశ్వక్ సేన్, సిద్ధు జున్నలగడ్డ ఇంటర్వ్యూ కూడా దిద్దుబాటు చర్యలో భాగమేనని అంటున్నారు క్రిటిక్స్. సినిమా బాగుంటే ఎలాంటి ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం లేదని, సినిమా బాగోకపోతే ఎన్ని ప్రమోషన్స్ చేసినా సినిమాను నిలబెట్టలేదని గతంలో చాలా చిత్రాలు ప్రూవ్ చేశాయి. ఇన్ని డ్రాబ్యాక్ల మధ్య దేవరకు ఇండియాలో వసూళ్లు వస్తాయా రావా అన్న అనుమానాలు ఎక్కువయ్యాయి. చివరికి ఎన్టీఆర్ కూడా సినిమా రిలీజ్ టైం కో యుఎస్ కు వెళ్లిపోవాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. కాలిఫోర్నియాలో జరగబోయే బియాండ్ ఫెస్ట్ లో దేవర ప్రదర్శనకు జూనియర్ అమెరికా వెళుతున్నట్లు తెలుస్తోంది.